comes the fourth thing, the fourth point in the success, that is D for dedication. So A, B, C, D, Susangadani, attitude, belief, commitment and confidence. So you put D for dedication. మనిషి సక్సెస్ కావాలంటే డెడికేషన్, ఆ వర్క్ పైన డెడికేషన్, వాళ్ళు ఆ సక్సెస్ పాయింట్ కి రీచ్ అవ్వాలంటే ఆ డెడికేషన్ కూడా అంతే ఉండాలండి. రైతుల్లో చాలా మంది అలా డెడికేట్ చేయడానికి చాలా మందికి భయం, ఏం చేస్తే ఏమైపోతుందో, నా లైఫ్ ని వర్క్ పైన డెడికేట్ చేస్తే ఏమైపోతాను, ఇంత భయం ఉంటుంది ప్రతి మనిషికి. ఒక్కసారి ఒక మనిషిని గుర్తు చేస్తాను, గుర్తుపెట్టుకోండి, మనకి అక్కడ బోర్డర్ లో మనకు సేవ చేస్తున్నారు కదా ఆర్మీ జవాన్లు, వాళ్ళు ఎంత డెడికేట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ని. ఒక డాక్టర్, ఒక యాక్టర్ ఎంత డెడికేట్ చేస్తున్నారు, ఎవరి కోసం ఇదంతా. సో మీరు ఎవరి కోసం డెడికేట్ చేయాలి మీ లైఫ్ ని? డెడికేట్ యువర్ లైఫ్ టు యువర్ పేరెంట్స్ ఫస్ట్. మీరు వర్క్ చేసేటప్పుడు నేను వర్క్ చేస్తుంది నా పేరెంట్స్ కోసం అని ఒక డెడికేషన్తో పెట్టుకొని మీరు వర్క్ చేస్తే తప్పకుండా మీరు మర్చిపోరు, ఎందుకంటే మనకు మన పేరెంట్స్ అంటే అంత ఇష్టం కాబట్టి. ఒక వ్యక్తి గురించి చెప్తాను నేను డెడికేషన్ అంటే, పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఆ వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే మన క్రికెట్ కెప్టెన్, ఎక్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని. అతను క్రికెట్ ఆడేటప్పుడు మనం వరల్డ్ కప్లో అందరికీ తెలుసు వరల్డ్ కప్ గెలిచామని, కానీ దాని వెనక ఎంత ఎంత స్టోరీ జరిగిందో, అతను ఎంత బాధ అనిపించాడు తెలుసా అదే టైంలో. తను చాలా చాలా ఎంత ఎంత గాఢంగా పెంచిన, ప్రేమించిన ఒక అమ్మాయి చనిపోవడం జరుగుతుంది అప్పుడు. అందుకే మనం మ్యాచ్ చూసేటప్పుడు ఫస్ట్ ఫైనల్లో ధోని ఎంత స్కోర్ కొట్టాడు కానీ అంత ముందు మ్యాచ్లో చాలా ఫ్లాప్ అవడం జరిగింది, తక్కువ స్కోర్ కొట్టడం జరిగింది. చాలా బాధలో ఉన్నాడు ధోని, అప్పుడు ఎవరికి తెలియదు ఎందుకంటే అతను ప్రేమించిన అమ్మాయి ముందు చనిపోతుంది. చనిపోయేటప్పుడు తను ఒకటే డిసైడ్ అవుతాడు, ఇటువైపు ఒక కెరీర్ ఉంటుంది, ఇంకోవైపు ఏమో క్రికెట్ ఉంటుంది, ఇంకోవైపు ఏమో అమ్మాయి ఉంటుంది. చాలా బాధపడతాడు, ఏడుస్తాడు, కదలవుతాడు, అంత అంత గాఢంగా ప్రేమించిన అమ్మాయి, అమ్మాయి వదిలేసుకొని ఒకటే డిసైడ్ అవుతాడు అక్కడ, ఇంకా నా జీవితాన్ని నా దేశం కోసం డెడికేట్ చేద్దాం అనుకుంటాను అని చెప్పేసి ఎంత కష్టపడి ఎంత డెడికేషన్తో మ్యాచ్ ఆడి గెలిపించడం జరిగింది. ఎంత డెడికేషన్ పెట్టుకుని వర్క్ చేశారంటే ఎంత బాధ ఉంటున్నా సరే ఆ బాధలన్నీ దిగమింగుకొని మరి ఆ మ్యాచెస్ ఆడడం జరిగింది. ఫైనల్లో ఇండియా చేతిలో వరల్డ్ కప్ పెట్టడం జరిగింది. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు అంత డెడికేషన్తో వర్క్ చేయలేకపోతున్నాం? బికాస్ ఆఫ్ దిస్ థింగ్. మీకంటూ ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది లేదు, మీరు ఆ పని చేసేటప్పుడు ఎవరి కోసం డెడికేషన్ చేయట్లేదు. ఒక్కసారండి, డెడికేట్ యువర్ వర్క్, యువర్ లైఫ్ టు యువర్ పేరెంట్, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఈ ఫోర్ పాయింట్స్ అనేవి ఏబిసిడి, యాటిట్యూడ్, బిలీఫ్, కమిట్మెంట్ అండ్ డెడికేషన్, ఈ ఫోర్ పాయింట్స్ ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరిలో అయితే ఈ నాలుగు సక్రమంగా ఉంటాయో, డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. మీరు అనుకోండి డెఫినెట్గా ఇచ్చి అవుతారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.